हाई अंडी वेलकम बैक टू रायलसीम कर्नूल फूड्स मनम पनीर मसाला करी सिंपल गा तैयार चेसुकोवच्चो चूद्दामंडी। मुंदुगा स्टव पैन ओक बांडी पेट्टी स्टव वेलिगिंचुकोनी बांडी वेडेक्किन तर्वात 4 टेबल स्पून्स आयिल 1 टेबल स्पून नेय्यि वेसी बागा वेडि चेसुकोवालंडी। तर्वात 1 स्पून आवालु 1 स्पून साजीरा 3 लेदा 4 लवंगालु 2 दाल्चिना मुक्कलु 2 मराठी मोग्ग 2 बिर्यानी आकुलु वेसी बागा फ्राई चेसुकोवालंडी। तर्वात चिन्नगा कट चेसि पेट्टुकुन्न उल्लिपाय मुक्कल्नि वेसी बागा फ्राई चेसुकोवाली। लाइट ब्राउन कलर वच्चे वरकु फ्राई चेसुकोवालंडी। इंदुलोने 1 टेबल स्पून अल्लं वेल्लुल्लि पेस्ट वेसी पच्चि वासन पोये वरकु फ्राई चेसुकोवालंडी। इला कलुपुकुन्न तर्वात ओक 2-3 मिनिट्स मग्गिंचुकुंटे सरिपोतुंदि। इप्पुडु ओक 3 टमाटोलु तीसुकोनि मिक्सी पट्टि वेसुकोवालंडि। इला टमाटो प्यूरी वेयडं वल्ल ग्रेवी चिक्कगा वच्चि कर्री चाला टेस्टीगा उंटुंदि। टमाटो प्यूरी కూడా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి। ఇందులోనే ఒక 4 పచ్చి మిరపకాయలు చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి। ఇలా వేసి అంతా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి। 1 స్పూన్ పసుపు 2 స్పూన్స్ కారం తగినంత ఉప్పు 1 స్పూన్ గరం మసాలా 1 స్పూన్ ధనియాల పొడి వేసి మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి। తర్వాత పచ్చి వాసన పోయే వరకు ఆయిల్ లోనే ఫ్రై చేసుకోవాలండి ఒక 2-3 మినిట్స్। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మన గ్రేవీకి సరిపడ వాటర్ వేసుకొని అంతా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి। ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసి ఒక 4 నిమిషాల వరకు మగ్గించుకోవాలండి। ఇందులోనే జీడిపప్పు పౌడర్ కూడా వేస్తారండి, ఇష్టం ఉండే వాళ్ళు వేసుకోవచ్చు, ఇక నేను వేయట్లేదు। పన్నీర్ ముక్కలు వేసి ఇలా కలుపుకున్న తర్వాత ఒక 4 మినిట్స్ వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి। చివర్లో కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే సరిపోతుందండి। ఎంతో టేస్టీగా పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది।